Hi friends, ఇవాళ ఎంతో రుచికరమైన అందరికీ ఇష్టమైన క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తానండి. నేనైతే కొన్ని టిప్స్ పాటించి ఇవాళ క్యారెట్ హల్వా అనేది తయారు చేశాను. మీరు ఆ టిప్స్ తెలుసుకొని ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా. చూసారు కదా, షైనీగా క్రీమీ క్రీమీగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలనో ఇప్పుడు చూపిస్తాను, చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. ముందుగా నేను హాఫ్ కిలో క్యారెట్ శుభ్రంగా పైన పీల్ తీసేసి కడిగి తురిమి పెట్టుకున్నానండి. ఇది రెగ్యులర్గా మనం వాడే క్యారెట్ కాదండి, ఇది వింటర్లో మాత్రమే దొరికే క్యారెట్. ఇది స్వీట్ కొంచెము ఎక్కువగా ఉంటుంది మనం రెగ్యులర్గా వాడే క్యారెట్తో పోలిస్తే. ఈ క్యారెట్కి కేజీ క్యారెట్కి వచ్చేసి 900 grams షుగర్ అయితే సరిపోతుందండి. అదే మనం రెగ్యులర్గా వాడే క్యారెట్ అయితే సాంబార్కి మనం వేపులు చేసుకుంటాం కదండి, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆ క్యారెట్ కానైతే కేజీ కేజీ చక్కెర పడుతుంది. ఇది కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి కొద్దిగా షుగర్ తక్కువే పడుతుందండి. నేను హాఫ్ కిలో తీసుకున్నాను క్యారెట్. ఈ క్యారెట్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుందండి, చూడండి ఈ విధంగా ఉంటుంది. 400 grams చక్కెర తీసుకున్నానండి, హాఫ్ కప్పు జీడిపప్పు, హాఫ్ కప్పు ఎండు ద్రాక్ష అండి, ఒక 10 యాలకులు తీసుకున్నాను, హాఫ్ లీటరు పచ్చిపాలే తీసుకున్నానండి. మీరు కాచి చల్లార్చుకున్న పాలైనా పర్వాలేదు. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను, ఒక 200 grams కోవా తీసుకున్నానండి, హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు జీడిపప్పు హాఫ్ కప్ తీసుకున్నాం కదండి, వీటిని నెయ్యిలో వేయించుకుందాము. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకుందాము. ద్రాక్ష కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇచ్చేసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం తురు పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి వేయించుకుందామండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వాటర్ అంతా ఇదయ్యే వరకు వేయించుకోవాలండి. ఇందులో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. మనకు అప్పుడే తెలుస్తుంది పచ్చివాసన పోయి బాగా ఉడికింది అని. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. క్యారెట్ నెయ్యిలో బాగా వేగిందండి. ఇప్పుడు పాలు పోసుకొని స్మూత్గా అయ్యే వరకు ఉడికించుకుందాము. పాలు పోసి ఒకసారి మొత్తం మిక్స్ చేసి బాగా సాఫ్ట్ అయ్యే వరకు పాలల్లోనే ఉడికించుకుందాము. ఈ పాలన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకుందామండి. మనం వేసిన పాలన్నీ చక్కగా ఇంకిపోయాయండి, చూడండి ఫుల్లు ఇంకా డ్రై అవ్వాలండి. సరే కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఈ తడి కూడా లేకుండా ఫుల్లు డ్రై అయ్యే వరకు చేసుకోవాలి. చక్కగా డ్రై అయింది కదండి, ఇప్పుడు ఇందులో కోవా వేసుకుందాము. ఇది స్వీట్లెస్ అండి,
మిల్క్ కోవా వితౌట్ షుగర్ అండి ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. కోవా మొత్తం చక్కగా కరిగిందండి. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుందాము. హాఫ్ కిలో క్యారెట్కి 400 గ్రాములు చక్కెర వేస్తున్నామండి. చక్కెర వేసి సరదాగా మిక్స్ చేసుకుందాం. చక్కెర అయితే వేసుకున్నామండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే గట్టిగా అవుతుంది. హల్వా అయితే చక్కగా తయారైందండి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాము. యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకుందామండి. హల్వా మంచి షైనింగ్ వచ్చేకి మధ్య మధ్యలో 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష కూడా ఇందులోనే వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మరో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము. హల్వా అయితే చక్కగా రెడీ అయిందండి. ఇప్పుడు 3-4 చుక్కలు నిమ్మరసం అండి. చూడండి, నిమ్మరసము 3-4 చుక్కలు. నిమ్మరసం వేశాక స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేశాను నేను. ఇప్పుడు ఇది మొత్తము చక్కగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం ఎందుకు వేసానంటే బర్ఫీ మాదిరి అవదండి. ఇది ఆరిపోయాక కూడా హల్వా హల్వాలాగే ఉంటుంది, లేదంటే క్యారమెల్ అయ్యి గట్టిగా అయిపోతుందండి. చక్కెర వేసాం కాబట్టి చక్కెర వేశాక లో ఫ్లేమ్లోనే చక్కెర అంతా కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, చక్కగా హల్వా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పండగలు వస్తున్నాయి కదండి, రూమ్లలో ఉండేవాళ్ళు, బ్యాచులర్గా ఉండేవాళ్ళు స్వీట్స్ అన్నీ చేసుకోలేరు కదండి. ఇలా స్వీట్ ఐటెం ఏదైనా చేసుకొని తీసుకోవచ్చండి. చూడండి, చక్కగా తయారైంది. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.